ప్రైజ్ లార్డ్ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా దేవుడు వాక్యము మాట్లాడుటకు అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపను బట్టి దయని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ సమయంలో ప్రభువా నీ మాట విలువైనది నాయనా నీ మాట వినుట వలన అనేకులు విశ్వసిస్తారు అనేకులు ప్రభువా మార్పు చెందుతారని ప్రభువా ఒక ఆశ చేత విను ప్రతి వానికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఈ మాటలు ఉండునట్లుగా ప్రతి వానితో మీరు సూటిగా మాట్లాడి దర్శించి వాక్యానుసారముగా మీరు బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవడనియు నమ్మవలెను గదా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రేమ అనేకులలో ఈ భూలోకం అంతటిలో కూడా అనేకులపైన మెండుగా ఉంది ఎందుకంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ మన పరిస్థితులన్నిటిని కూడా ప్రభు మనలను గుర్తించే మరి అవకాశమును దేవుడు మనకి ఇచ్చాడు ఎలా అంటే ప్రభు యొద్దకు మనము వచ్చినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన ఈ లోకానికి గొప్ప రక్షకుడు అని ఈ రోజు మనం విశ్వసించినట్లయితే ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు మనం ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ఏ కష్టములో ఉన్నప్పటికీ మరి ఎలాంటి బాధలలో ఉన్నప్పటికీ ఎవరో మనతో చెప్పారు మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాము ప్రభు నాకు మేలు చేయలేదు అన్నట్లుగా కాకుండా మన హృదయపూర్వకముగా మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ మనసుతోనూ మన పూర్ణ శక్తితోనూ మనం దేవునిని ఆరాధించాలి ఎలా అంటే మనం విశ్వాసము కలిగి దేవుని యొద్దకు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మనం అడిగినా కూడా ఆయన మనకు కార్యము చేస్తాడు విశ్వాసము లేకుండా మాత్రం ఈరోజు మనం ప్రభు సన్నిధానంలో ఉన్నట్లయితే మనకి ఏ మేలు దొరకదు ఏ కార్యమును ప్రభు మనకి చేయడు అయితే ఈ సమయంలో మనం విశ్వాసము కలిగి దేవుని పాదాల యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనలను బలపరచడానికి సిద్ధముగా ఉన్న దేవుడు నువ్వు అడిగే దానికంటే ఊహించే దానికంటే అత్యధికమైన మేలు కార్యాన్ని ప్రభు నీ జీవితానికి దయచేసే దేవుడైనాడు అయితే విలాప వాక్యంలో కూడా ఒక మాట దేవుడు తెలియజేస్తున్నాడు 3వ అధ్యాయము 25వ వచనములో మనం చదివినట్లయితే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు ఎందుకంటే ప్రభువుని ఈరోజు విశ్వాసము కలిగి మనము ఆశ్రయిస్తే ప్రభు గొప్ప కార్యాన్ని చేస్తారు అయితే ప్రియ సహోదరులారా హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడు అంటే మీరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈరోజు మనం బ్రతకాలి అంటే జీవించాలి అంటే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు అనే ఒక విశ్వాసం మనము కలిగి ప్రభు మనం ప్రభు యొక్క సన్నిధానములో మనం ప్రార్థన చేసినట్లయితే మనకు అనేకమైన కార్యాలు ప్రభు చేస్తాడు ఎందుకంటే మనలో ఒక నమ్మకం ప్రభు ఈ స్థలములో ఉన్నాడు మన ఎడల ఒక గొప్ప మేలు కార్యాన్ని ప్రభు మనకు చేస్తాడు మనతో ప్రభు ఉంటాడు అనే ఒక ఆశ ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది ఎలా అంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు ఎందుకంటే ప్రభు దయ చూపిస్తాడు నీ విశ్వాసము కలిగి ప్రభు సన్నిధానములో ఏ అక్కరలో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా ఎలాంటి కష్టములో ఉన్నా దేవుని యొక్క ఆత్మీయ విధానములో ఆయన సన్నిధిలో నీవు దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆయన ఏం చూపిస్తాడు అంటే నీపై దయ చూపిస్తాడు యెహోవా మహా అద్భుత కార్యములు చేసే దేవుడు యెహోవా మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు యెహోవా పరిపూర్ణమైన విలువైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన ఆయన ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నీవు దేవునిని ఆశ్రయించాలి ఈ లోకములో మనుషుల సహాయం అయితే వ్యర్థము దేవునిని ఆశ్రయించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగు అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దయ చూపిస్తాడు ఆయన కనికరిస్తాడు మనుషులు మనకు సహాయము చేయరు కానీ దేవుని యొక్క సన్నిధానంలో వినయముతో విధేయతతో ఒక విశ్వాసముతో నమ్మకముతో మనం అడుగు వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక విశ్వాస
విశ్వాస ప్రభు సన్నిధానంలో మనం అడిగినట్లయితే ఆయన మనకు కార్యము చేయగలిగిన దేవుడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ స్థలములో తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు మనుష్యులమైన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా అంటే నరులు అనగా ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఉన్నవారమైనా లేని వారమైనా ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనుష్యులమైన మనము ప్రభువును ఆశ్రయించు వారిగా ఉండాలి. మనుషుల వలన దొరకని సహాయము, మన స్నేహితుల వలన దొరకని సహాయము, మన కుటుంబీకుల వలన దొరకని సహాయము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల యొద్ద మనం దేవునిని ఆశ్రయించి వెతికి అడిగినట్లయితే ఆయన మనకు సహాయము చేయగలిగిన దేవుడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడలైన దయ చూపించే దేవుడు. ఎవరమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాం, అయితే మనుషుల సహాయం అయితే వ్యర్థము అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, నరులు అన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న నరులు యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గర ఏదైతే మనం అడుగుతున్నామో దైవ చిత్తాను సరమైన మనసు రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభు యొక్క నామాన్ని బట్టి నరులముగా ఉన్న మనందరం, మనుషులుగా ఉన్న మనం, మానవ మాత్రులుగా ఉన్న మనందరము కూడా ఒక ఆశ ప్రభు సన్నిధానంలో ఒకటి ప్రార్థన చేయాలి. మొదట విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు దేవుని దగ్గర ఓర్పుతో కనిపెట్టినప్పుడు ఆయన నామాన్ని బట్టి ఏదైతే నీకు అనుగ్రహింపబడాలని నీవు వేడుకుంటున్నావో ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనములో మనం చదివినట్లయితే ఒక మాట ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ఆ ప్రాంతముల నుండి తూరు సీదోను అనబడిన ప్రాంతముల నుండి వచ్చినప్పుడు ఆ స్థలములో కానాను స్త్రీ ఒకటి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ఏం చెప్తుంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని చెప్పి దేవుని యొద్ద బ్రతిమలాడుకుంటుంది. అయితే కానాను స్త్రీ తన కుమార్తెకి భయంకరమైన పరిస్థితి, ఒక శోధన. ఈ భూలోకంలో ప్రతి కుటుంబంలో అనేక రకములైన సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సాతాన్ని బట్టి వస్తుంది, మనుషులను బట్టి వస్తుంది, శత్రువులను బట్టి వస్తుంది. అనేకమైన కష్టములు ఈ లోకంలో మనలో కలుగుతాయి. కానీ ప్రియ సోదరులారా, ఈ స్త్రీకున్న బాధ ఏంటంటే తన కుమార్తెకి దయ్యము పట్టి బహు బాధపడుచు అన్నది. అయితే బాధలో ఈ లోకంలో ఎవరు ఆమెలో ఉన్న బాధను తీర్చలేదు. కానీ ఎక్కడ ఎన్నో స్థలాలలో ఆ స్త్రీ మరి తిరిగిలాడి ఉంటుంది. కానీ ఏ స్థలంలోకి వెళ్ళినా ఆమెకు సమాధానం దొరకలేదు. కానీ ఆమె కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి అనే ఒక ఆస్థ కలిగింది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అని వాక్యము చెప్పిన విధానాన్ని బట్టి ఈ స్థలంలో ఈ స్త్రీకి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆ ఆశ అంటే, దేవుణ్ణి ఆశ్రయించాలి, యేసు ప్రభు యొద్దకు వెళితే నా కుమార్తెకి ఉన్న ఈ దయ్యము వదిలిపోతుంది అని ఒక విశ్వాసంతో యేసు ప్రభు యొద్దకు వచ్చి, యేసు ప్రభు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఇక్కడ కేకలు పెడుతూ ఉంది. అయితే ప్రియ సహోదరి సోదరుడా, ఈ సమయంలో ఈరోజు నీవు కూడా ఎలాంటి కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నీవు కూడా విశ్వాసముతో ప్రభువుని దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పాదముల యొద్ద నీ కష్టము కొరకు నీకున్న బాధను బట్టి ప్రభువుని నీవు కేకలు పెట్టాలి, దేవుని సన్నిధానంలో ఓర్పుతో కనిపెట్టాలి. అప్పుడు నీవు ఎప్పుడైతే ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఆ కార్యాన్ని ప్రభు నీ జీవితానికి అనుగ్రహిస్తారు. కానీ కానాను స్త్రీ నన్ను కరుణింపుము అంటుంది, కుమార్తెకు దయ్యం పట్టింది. కానీ ఈ స్త్రీ అయితే నన్ను కరుణించుము యేసు ప్రభు అని చెప్పి, దావీదు కుమారుడా అని చెప్పి ఇక్కడ బిగ్గరగా కేకలు వేస్తున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఆ స్త్రీ ఎంతగా కేకలు పెడుతున్నప్పటికీ
దేవుణ్ణి వేడుకుంటున్నప్పటికి నన్ను కరుణించుము యేసు ప్రభువా అని చెప్పి అడుగుతున్నప్పటికి ఆయన ఒక మాట కూడా ఆమెకి సెలవిచ్చినట్లుగా దేవుని లేఖనం తెలియజేయ ఇక్కడ మనకు తెలతేటగా మరి వ్రాయబడి ఉన్నది ఏంటి అంటే ఆయనను ఆశ్రయించు వారికి తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు కానీ ఆయన ఒక మాట ఆయనను ఈ స్త్రీతో తెలియజేయటలేదు ఎందుకంటే ఆయన మౌనముగా ఉన్నాడు మళ్ళీ రెండవ మారు ఈ స్త్రీ ప్రభువుని కేక వేస్తుంది దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తుంది మొదటి పరిస్థితిలో అయితే ఆ స్త్రీ కేకలు వేసింది రెండోసారి ఇంకా బిగ్గరగా అరుస్తుంది అప్పుడైనా ప్రభువు నాపైన జాలిపడతాడేమో అప్పుడైనా ఆయన నాపై దయ చూపిస్తాడేమో అప్పుడైనా ఆయన నాతో ఒక మాటైనా మాట్లాడతాడేమో అని ఒక విశ్వాసముతో ఒక ఆశ చేత ఈ స్త్రీ ప్రభు వైపు చూచే కేకలు పెడుతుంది అయితే దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఈ స్త్రీ రెండోసారి పిలిచినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు అంటున్నారు ప్రభువా ఈమె మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి మన వెంబడి వచ్చి మనల్ని ఎంతో విభ్రాంతి పరుస్తుంది అయితే కలవరపరుస్తుంది అనేక విధములుగా మనల్ని బాధ పెడుతుంది కాబట్టి ఈమె విషయములోని ఒక మాట సెలవిస్తే చాలు నాయనా ఈమెని నేను పంపివేస్తాను అని చెప్పి ఆ శిష్యులు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట ఇక్కడ తెలియజేస్తున్నారు వచనాన్ని చదువుకుందాం 24వ వచనములో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని ఐనను ఆమె వచ్చి ఆయనకు మొరకి నాకు సహాయము చేయమని ప్రభువును బ్రతిమిలాడినట్లుగా ఇక్కడ దేవుని లేఖనం తెలియజేస్తుంది ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని యేసు ప్రభు వారు ఇక్కడ వర్తమానం తెలియజేశారు శిష్యులతో శిష్యులైతే అనేక విధమైన ఆలోచనతో ఈ స్థలంలో ఉన్నారు కానీ ప్రభువు అయితే ఆమె హృదయాన్ని చూస్తున్నారు మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంతో మంది ఉంటారు కానీ మనలను అనేకులు వీరేంటి ఇలా ఉన్నారు అని చెప్పి మనల్ని అనుకోవచ్చు కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే నీ హృదయములో ఉన్న బాధను నీ హృదయములో ఉన్న వేదనను నీ యొక్క హృదయములో ఉన్న తలంపులన్నిటినీ కూడా ఆయన కనుగొనగలిగిన దేవుడు కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని ఒక్క మాట మాత్రమే ఆయన స్థలములో మాట్లాడినప్పుడు ఆ శిష్యులు మౌనముగా ఉన్నారు మూడవసారి ఆయనను పిలుస్తుంది దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు ప్రభువా అని చెప్పి దేవుని బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు ఇక్కడ ప్రభు నామాన్ని బట్టి మనకు కలిగిన ధైర్యము ఏంటి అంటే ఆయన సన్నిధానములో మన మోకాళ్ళు ఊని కన్నీరు విడిచి మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడిగే కార్యాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహింపచేస్తారు ఆయన అనేకమైన మేలులు మనకు అనుగ్రహిస్తారు ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయనప్పుడు మనం రక్షించబడతామో స్వస్థపరచబడతామో మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మనం అడిగే కార్యాన్ని ప్రభు చేస్తాడు అనే ఒక నమ్మకంతో మాత్రమే మనం ప్రభు పాదాల యొద్ద ప్రార్థన చేయాలి విశ్వాసం లేకుండా అడిగితే మనకే మేలు దొరకదు కానీ విశ్వాసము కలిగి ప్రభు సన్నిధానంలో దేవుని మనం విలాప గ్రంథములో తెలియజేస్తున్నట్లుగా ఆయనను ఆశ్రయిస్తే నరులమైన మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అత్యున్నతమైన విలువైన శ్రేష్టమైన బలమైన అద్భుతమైన కార్యాలను ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ మూడవసారి కూడా ఈ స్త్రీ పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఈ స్త్రీ వైపు చూచి ఆయన చెప్పాడు ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన ఈ గొర్రెల యొద్దకే పంపబడతానని శిష్యులతో చెప్పిన ఈ మాట ఈ స్థలంలో ఈ స్త్రీతో ఏం చెప్తున్నాడు అంటే అయితే పిల్లలు రొట్టె తీర్చి కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అని దేవుని లేఖనం ఇక్కడ తెలియజేస్తుంది అయితే ఒకసారి చదువుకుందాం అందుకు యేసు అమ్మ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని తెలియజేశాడు కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా ఈరోజు ఆమె జీవితము ఈ లోకంలో పాపపు స్థితిలోను ఈ లోక సమానమైన బానిసగా ఆమె జీవించినప్పుడు ఈ లోకమనే వ్యసనములు ఆ స్త్రీ కోల్పోయి పడిపోయినప్పుడు కుమార్తెకి కలిగిన భయంకరమైన పరిస్థితిని బట్టి యేసు పాదముల యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రము కూడా మొదటిసారి పిలిచినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు రెండవ మారి మాట్లాడాడు శిష్యులతో ఆమెను పంపివేస్తాము ప్రభు అన్నప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్పి ఆ ప్రభు తెలియచేస్తున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది మూడవసారి ప్రభువుని అడిగింది
దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము సహనముతో ఓర్పుతో ప్రభు యొద్ద ఆయనను ఆశ్రయించినప్పుడు ఎందుకు కనిపెట్టాలి అంటే ఆయన మనం అడిగే కార్యం చేసే వరకు కూడా మన విశ్వాసముతో ఒక నమ్మకముతో దేవుని మనం బ్రతిమిలాడినప్పుడు తప్పకుండా నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి వ్యక్తిగత జీవితంలో నీవు బ్రతుకుచున్నప్పటికీ మొదట ఆయన నిన్ను క్షమిస్తాడు తర్వాత ఆయన నిన్ను బాగు చేస్తాడు తర్వాత ఆయన నిత్య జీవానికి నిన్ను వారసుడిగా ఆ చేసుకుంటాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఆయన చెప్పాడు పిల్లల రట్టె తీసి కుక్క పిల్లలకు వేట ఇక్తము కాదు అమ్మా అని చెప్పి పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు కాబట్టి ఆ స్త్రీ నిజమే ప్రభువా అని చెప్పి ఇక్కడ ఒప్పుకున్నట్లుగా ఉంది దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నీ వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన నీతో ఒక మాట వాక్యానుసారంగా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయములో ఉన్న ప్రతి పాపమును కూడా నీ విడిచిపెట్టాలి అని వాక్యం తెలియజేస్తుంది అయితే ప్రియ సోదరి సోదరులారా ఈ రోజు ఒక కుమార్తె కోసము ఆ కానాను స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో ఆమె మాత్రము నిజమే ప్రభు అని చెప్పింది తన జీవితాన్ని మరుగుగా పెట్టుకోలేదు తనలో ఏ లోపము లేదనుకోలేదు కుక్క పిల్లలకు వేసేది అన్నప్పుడు ఆమె జీవితాన్ని ఒక కుక్కతో సమానముగా పోల్చినప్పుడు ఆమె సిగ్గుపడలేదు కానీ నిజమే ప్రభు ఆమె ఉన్న స్థితిలో ఏ విధముగా ప్రార్థన చేయాలో కూడా ఆమె నేర్చుకుంది నీకున్న చిక్కుల్లో నీకున్న సమస్యల్లో నీకున్న ఇబ్బందులలో నీవు కూడా ఎలా ప్రభువును బ్రతిమలాడుకోవాలి ఎలా ప్రభు సన్నిధానములో వేడుకోవాలి అనేది కూడా నీవు నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ కానాను స్త్రీ నేర్చుకుంది శిష్యులు పంపు వేస్తామన్నప్పుడు శిష్యుల వైపు చూసి దేవుని మీద కోపాన్ని పెట్టుకోలేదు తన మనసులో వెనక్కి వెళ్ళిపోదామన్న అవిశ్వాసం రాలేదు వెనక తట్టు చూడలేదు కానీ నిజమైన దేవుడవు నీవు నిజముగా నీవు నా కుమార్తెని బాగు చేయగలవు అని ఒక నమ్మకంతో ప్రభు యొద్ద అడిగినప్పుడు దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు ఆ యొక్క మాటను బట్టి ఈమె చెప్తుంది నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి తునకులు తిని బ్రతుకుచున్నవి కదా ప్రభా అలాంటి దానిని నేను కూడా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది ఎవరి విశ్వాసము కనాను స్త్రీ యొక్క విశ్వాసము గొప్పది అని దేవుడు మాట్లాడినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది ఇది మొదలుకొని నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ప్రభువు చెప్పాడు అయితే ఈ స్త్రీ కుమార్తె కోసం వచ్చింది కానీ ప్రభు ఆమెను దర్శించినట్లుగా ఆమె హృదయముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె హృదయాన్ని ఏం చేసుకుంది అంటే తనలో ఉన్న ప్రతి అతిక్రమమును ప్రతి పాపమును తనలో ఉన్న ప్రతి అవిధేయతను దేవుని పాదములు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టింది ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన హృదయములో నుండి ఉన్న ప్రతి కల్మషమును ప్రభు ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు నీవు క్షమించబడతావు అప్పుడు ఆయన నీకు స్వస్థతనిస్తాడు నువ్వు అడిగే కార్యాన్ని ప్రభు నీ జీవితానికి అనుగ్రహిస్తాడు ఆయన మేలు అనుగ్రహించే దేవుడే కానీ నీ జీవితాన్ని నశింపచేస్తే దేవుడు కాదు ఎందుకంటే ఇశ్రాయేలు ఇంటి వాడనైన నేను నశించిపోతున్న గొర్రెల యొద్దకు ఈ స్త్రీ పాపములో నశించిపోతుంది దుర్మార్గతతో నిండిపోయింది అయితే ఎప్పుడైతే ఆమె హృదయములో ఒక ఆశ కలిగింది యేసు ప్రభు యొద్దకు వెళ్ళాలి అని అంటే కుమార్తెకి దయ్యం పట్టి అనేకమైన పరిస్థితులలో బాధించబడుతున్నప్పుడు ఏ స్థలంలోకి వెళ్ళినా ఆమెకి సమాధానము దొరకలేదు కానీ యేసు ప్రభు పాదముల యొద్దకు వచ్చినప్పుడు ఆమెకి సమాధానము దొరికినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది మొదట ప్రభు ఆమెను క్షమించాడు ఆమెతో ప్రభు మాట్లాడారు తిరిగి తన కుమార్తెను స్వస్థపరిచారు తిరిగి ఆమె జీవితానికి ఒక నూతనమైన మార్గాన్ని ప్రభు వేసినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది అంతకు ముందు వరకు ఆమె చీకటిలోనే జీవించింది యేసు ప్రభు చెప్తున్నారు నేను ఈ లోకానికి నిజమైన వెలుగునయ్యున్నానని చెప్పినట్లుగా ఈమె జీవితంలోనికి దేవుడు ఆమె కుమార్తె జీవితంలోనికి కూడా చీకటిని తొలగించారు కుమార్తెలో వెలుగును నింపారు ఆమె జీవితంలో చీకటిని తొలగించారు ఆమె మార్గములలో చీకటిని తొలగించారు దేవుడు ఆమెలో వెలుగును ప్రభు నింపారు హల్లెలూయా కాబట్టి దేవుడు జీవము కలిగినవాడు ఆయన సమాధానకరుడు ఆయన సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని మన జీవితాలకు అనుగ్రహిస్తారు కాబట్టి మనం ఈరోజు విలాప వాక్యం 3:25లో తెలియజేస్తున్నట్లుగా తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు తను వెతుక్కు వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు
అని వాగ్దానం ఇచ్చినట్లుగా ఈ కానాను స్త్రీ యేసు ప్రభువును ఆశ్రయించింది, దేవుని మార్గాన్ని అనుసరించింది. మనుషుల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, అక్కడ ఉన్న శిష్యుల వైపు చూడలేదు, కానీ కార్యము చేయగలిగిన దేవుడు ఉన్నాడు ఈ స్థలములో అని చెప్పి దేవుని వైపు చూచినప్పుడు ఆమెకిని, ఆమె కుమార్తెకిని, ఆమె కలిగిన అంతటికిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి వెలుగును అనుగ్రహించినట్లుగా, ఆమెకి నెమ్మదిని దేవుడు అనుగ్రహించినట్లుగా, మనసులో నెమ్మదిని ఇచ్చినట్లుగా, కుటుంబానికి రక్షణ ఇచ్చినట్లుగా, కుమార్తెకి స్వస్థత ఇచ్చినట్లుగా దేవుని లేఖనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి విషయమందు మనము కూడా ప్రభు సన్నిధానములో విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నట్లయితే మనం అనేకమైన మేలులు ప్రభు సన్నిధానములో పొందుకుంటాం. ఎందుకంటే ఆయన చేసే కార్యము చాలా విలువైనది. అనేకులకు ఆశ్చర్యకరముగా ప్రభు ఈరోజు నీ నా జీవితమును దర్శించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధానంలో ఉన్న మనందరిలో కూడా, మనలో కూడా కానాను స్త్రీ వలె ప్రభు యొద్దకు రావాలి, ప్రభువును బ్రతిమిలాడాలి. ఆయన నీతో మాట్లాడే వరకు కూడా, ఆయన నిన్ను దర్శించే వరకు కూడా ఆమె రెండవ మారు ఇంకా బిగ్గరగారిచినట్లుగా, మూడవసారి ఇంకా ఆయన నాతో మాట్లాడాలి అని ఒక ఆశతో దేవుణ్ణి వెతుక్కున్నట్లుగా ఈరోజు నీవు కూడా ప్రభు పాదముల యొద్ద వెతికినట్లయితే ఆయన నీ జీవితానికి ఒక అద్భుతమైన క్రియను చేయగలిగిన దేవుడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నీపైనే ఆనుకొని వ్రాస్తున్న స్తుతి కావ్యం, నీపైనే ఆనుకొని చేస్తున్న ప్రతి కార్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితంలో అనాలోచనతో కాదు, కానీ అవిధేయతతో కాదు, కానీ విశ్వాసంతో మనం ప్రభువును ఆశ్రయించినట్లయితే ప్రభు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగలిగిన దేవుడని దేవుని లేఖనం తెలియజేస్తుంది. రోమాకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 13వ వచనములో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడును. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయగలిగే శక్తి ప్రభు మనకు ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే అనేకులు అనేక విధములుగా ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవునిని ఆశ్రయించి దేవుని నామాన్ని బట్టి ఈరోజు ఎవరమైతే ప్రార్థన చేస్తామో వారందరూ కూడా రక్షించబడటానికి దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమంతటికీ దేవుడు, ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా తన రక్తాన్ని కార్చిన దేవుడు. ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును, సర్వమానవాళి పాపమును కూడా ఆయన కడిగిన దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఒక మాట మనకు తెలియజేస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయ్యుండుడి. దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు ఒక నమ్మకము అనేది మనలో ఉండాలి. అయితే మనము దేవుని యొక్క సన్నిధానములు అడిగేటప్పుడు అహంకార మనస్తో మనం అడగకూడదు. చాలామంది ఎవరి దగ్గరికైనా సహాయముకి వెళ్ళినప్పుడు, వీళ్ళు నాకు ఎందుకు చేరు, వీళ్ళు ఎలాగైనా నాకు చేస్తారు అని చెప్పి ఒక అతిశయముతో అడుగుతారు. కానీ మనుషుల యొద్ద సహాయం అడిగితే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా వాళ్ళు మనకి సమాధానము చెప్తారు. ఒక్కొక్కసారి సహాయం చేస్తారు, ఒక్కొక్కసారి సహాయము చేరు. కానీ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మన మనమే తగ్గించుకుని దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించి ప్రభు సన్నిధానములు అడగాలి. కానాను స్త్రీతో యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఏమనంటే కుక్క పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే, నాలో లోపమున్నది కాబట్టి నన్ను నేనే తగ్గించుకోవాలి, ప్రభు సన్నిధానంలో నా జీవితాన్ని నేను ఒప్పుకోవాలి అని చెప్పి ఆమె నిజమే ప్రభు అని చెప్పి దేవుని ఎదుట ఒప్పుకోగలిగింది. అహంకారమైన మనస్సు మనలో ఉంటే, కళ్ళల్లాడు నాలుక మనలో ఉంటే, చెరుపు చేయు దుర్యోచన కలిగిన హృదయం మనలో ఉంటే ప్రభు యొక్క వాక్యానికి లోబడలేము, దేవుని సంఘములో మనము నిలబడలేము. ఎన్ని విధాలుగా మనము మనం ప్రభువును ఆశ్రయించి ఆయన ఎదుట మన అతిక్రమములన్నిటినీ, మన లోపములన్నిటినీ మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని రక్షించగలిగిన దేవుడు అని దేవుని యొక్క లేఖనము ఇక్కడ తెలియజేస్తుంది. దేవుడు ఎవరికి కృప ఇస్తారు అంటే,
దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తారు కాబట్టి కానాన్ స్త్రీ ఒకప్పుడు అహంకారంతోనే అతిశయంతోనే బ్రతికింది కానీ దేవుని యద్దకు వచ్చినప్పుడు దీన మనసు కలిగి ఉన్నది మరి ప్రభు యొక్క పాదముల ఎదుట ఎలా దేవుని వేడుకోవాలో నేర్చుకుంది ఎలా కనిపెట్టాలో ప్రభు దగ్గర ఎలా కనిపెడితే ప్రభు నాతో మాట్లాడతాడు ఎలా అరిస్తే ప్రభు నా వైపు చూస్తాడు అని చెప్పి దేవుని దగ్గర ఆమె నేర్చుకున్నట్లుగా దేవుని లేఖనం ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజు మనందరిని కూడా రక్షించగలిగిన దేవుని చేతుల ఈ రోజు మనం ఉన్నాం మనందరి ఎడల ప్రభు ఎన్నో గొప్ప సూచక్రియలు చేస్తారు ఒక కానాను స్త్రీ జీవితంలోనే కాదు ప్రియ సోదరి సోదరుడా ఈ రోజు నీ నా జీవితంలో కూడా ప్రభు అద్భుతం చేస్తారు దేవుని యద్దకు మనం రావాలి అప్పుడు ఆయన మన యద్దకు వస్తారు కాబట్టి కానాను స్త్రీ దేవుని యద్దకు వచ్చింది దేవుడు ఆమెతో మాట్లాడారు ఆమెను దర్శించారు ఆమె జీవితానికి ఎంతో సమాధానంతో కూడిన అద్భుత క్రియ ప్రభు చేస్తున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి ఉండాలి ఆయన కార్యము చేసే వరకు ఆమె కుమార్తెను స్వస్థపరిచే వరకు కానాను స్త్రీ దేవుని హస్తముల దగ్గరే దేవుని పాదముల యద్దే మరి దీన మనసు కలిగే ఎదురు చూసింది కాబట్టి దేవుడు ఆ కుటుంబానికి సంపూర్ణమైన విడుదలను సమాధానాన్ని సంతోషాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది అయితే మనందరి ఎడల కూడా ప్రభు ఎన్నో విధాలుగా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన మనందరి జీవితాలలో సంతోషాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు త్రోసివేసేవాడు కాదు కాబట్టి మనం పాపులమైన బలహీనమైన స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనందరినీ రక్షిస్తారు కనుక ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తివంతుడా నీ కృపను బట్టి దయను బట్టి ఈ సమయంలో మాట్లాడని వర్తమానంలో మీ సన్నిధిని మీ అభిషేకమును మీ ఆత్మను ఉంచి విను ప్రతి వారికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు ఉంచమని మీకే మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ